హలో తల్లి, ఎలా ఉన్నావు? నా పేరు తులసి శ్రీనివాస్, ఆర్టిస్ట్. యాక్చువల్గా నేను ప్రతి కాస్టింగ్కి అటెండ్ అవుతూ ఉన్నాను. రీసెంట్గా ఒక కాస్టింగ్ కలికి నాకు ఆఫర్ రావడం జరిగింది. అది కలగూర గంప లాంటి ప్రొడక్షన్ నుండి. అసలు యాక్చువల్గా నాకు దాని గురించి ఏమీ తెలియదు. తర్వాత యూట్యూబ్లో చూడంగా వాళ్ళ గురించి నాకు తెలుసుకోవడం జరిగింది. ఇంత మంచి బ్యానర్లో నేను ఇంటరాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. అదే పెద్ద క్యారెక్టర్, ప్రజెంట్ అదే గెటప్లో ఉన్నాను. సో వాళ్ళు నాకు ఇచ్చిన డేట్స్ కానీ, కంఫర్టబిలిటీ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. ఇంకా చెప్పాలంటే వాళ్ళతో జర్నీ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకు నేను ఎన్నో మూవీస్ సీరియల్స్ అన్నీ చేశాను, బట్ వీళ్ళతో ట్రావెల్ చేసిన తర్వాత నాకు ఎంతో హ్యాపీ అనిపించింది. అసలు ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్లీగా ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి ఉన్నామన్నంత ఫీలింగ్ కలిగింది. ఈరోజు షూటింగ్ అయిపోతుంది, అరే ఇంత తొందరగా మనం మిస్ అయిపోతున్నాం అనే ఫీలింగ్ కూడా ఉంది. ఒక్కోసారి మనకి తీపి గుర్తుల్లో మిగిలిపోతూ ఉంటారు, కానీ ఎప్పటికీ మనం ఇటువంటి మెమరీస్ని మనం పోగొట్టుకోకూడదు. అదే నా ఉద్దేశం. నిజంగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కలగూర గంప ప్రొడక్షన్స్లో వర్క్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు కళ్యాణ్ గారికి, మేడం గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ వాళ్ళతో ఇంకా జర్నీ చేయాలని నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫర్దర్గా వాళ్ళు ఇంకా ఈ ప్రొడక్షన్లో పెద్ద పెద్ద సినిమాలు తీయాలని కూడా నాకు ఆశగా ఉంది. తప్పకుండా వాళ్ళకి భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలి, హ్యాపీగా ఉండాలి. వాళ్ళు బాగుండాలి, వాళ్ళతో పాటు మేము కూడా బాగుండాలి. సో అందరూ బాగుండాలి. ఈ కలగూర గంప ప్రొడక్షన్స్కు నేను వర్క్ చేయడానికి కారణం వాళ్ళతో ఉన్న మంచి స్నేహభావం, చాలా అరుదైన స్నేహం అండి. మనకి చాలామంది పరిచయం అవుతుంటారు, కానీ అందరినీ మనం అనలసిస్ చేయలేం. కొంతమందితో మనకి అతి కొద్ది కాలంలోనే చాలా పరిచయం ఉన్న వ్యక్తుల్లా కనిపిస్తారు. సో వాళ్ళతో మనకి ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి అనిపిస్తుంది. సో ఇక్కడ మనకి రెమ్యూనేషన్స్ పరంగా ఎటువంటి కొరమానాలు ఉండవండి. మనం తప్పకుండా వాళ్ళతో ట్రావెల్ చేయాలని ఏదైతే దృఢ నిశ్చయంతో ఉంటామో వాళ్ళు చెప్పంగానే మనకి వాళ్ళతో వర్క్ చేయాలనిపిస్తుంది. నా విషయంలో మాత్రం అదే జరిగిందండి. నేను ఎటువంటి భేషజాలకి పోకుండా వాళ్ళతో జర్నీ చేయాలనుకున్నాను, మనస్ఫూర్తిగా వాళ్ళతో జర్నీ చేస్తున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏమో ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నామని ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ స్టోరీ విన్నాను. నాకు అందులో చాలా కొత్తదనం అనిపించింది. స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది, రాసిన ప్రతి డైలాగ్ కూడా ఎవ్రీథింగ్ కూడా మనసుకు అత్తుకునేలా ఉన్నాయి. అందుకోసం ఈ స్క్రిప్ట్ చేయాలని ముందుకు వచ్చాను. అలాగే ఈ స్క్రిప్ట్లో కూడా నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఆ క్యారెక్టర్ నేను పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేశాను అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రాజెక్టులు వాళ్ళు ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని, ఆ ప్రాజెక్టులో నేను కూడా ఒక పార్ట్ అవ్వాలని, భాగస్వామి అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.